హలో మంత్రి గారు, డిస్టర్బ్ చేశానా? ప్రతి మనిషికి లైఫ్లో ఒక టైం వస్తుందండి. ఇప్పుడు ఆ టైం నాకు వచ్చింది. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఆపాలంటే ఎంత కావాలి? ల్యాగ్ లేకుండా బాగానే క్యాచ్ చేశారండి. ఒక 100 పంపించండి. లక్షల ఊరుకోండి సార్. ఈ రోజుల్లో లక్షల గురించి ఎవరు మాట్లాడతారు? మీ రాజకీయ నాయకులు చిన్న స్కామ్ చేస్తేనే 100 కోట్లు ఉంటుంది. ఇంకో మాట లేదా? ఎందుకు లేదండి, డెఫినెట్ గా ఉంది. 24 అవర్స్ బ్రేకింగ్ న్యూస్, స్పెషల్ బులెటిన్, స్పెషల్ స్టోరీ అని మీ బండారం బయట పడతాను. తెల్లారేసరికి మీ రాజకీయ జీవితం తెల్లారిపోతుంది. ఆపవయ్యా, ఆ బ్రేకింగ్ న్యూస్ ఆపో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గొడవ జరుగుతుంది, రెండు వర్గాలు తలపడితే లూటీలు జరుగుతాయి, కానీ రెండు మతాలు తలపడితే మారణ హోమం జరుగుతుంది. అర్ధరాత్రి పొద్దు పొడిచినట్టు ఇంకో అరగంటలో సిటీలోని మందిరాలు, మసీదులు రక్తంతో ఎరుపెక్కుతాయి. ఇదే అతనుగా మీ ఏరియాలో జనాన్ని రెచ్చగొట్టండి. 1 నుంచి 1000 వరకు ఎంతమంది చచ్చినా పర్వాలేదు. తెల్లారేసరికి ఢిల్లీ పీఠం దద్దరిల్లాలి. నేను ముఖ్యమంత్రిని కావాలి. సచ్చా ముసల్మాన్ ఐసా నహీ కర్ సక్తే. జీవితంలో నువ్వెన్నడూ చూడనంత డబ్బిస్తాను. నహీ సాబ్, అల్లా కోసం మేము ప్రాణాలు ఇస్తాం, కానీ ఇంకొకరి ప్రాణాలు తీయం. ఏకా మహం నహీ కర్ సక్తే. మీరు చేసే తప్పు సార్. మీరు నేను నమ్మే దేవుడు ఒక్కడే సార్. తిండుంటే తింటాం, లేకపోతే పస్తులుంటాం, అంతేకాని ఇలాంటి పనులు మేము చేయం సార్. ఏంట్రా ఇది? వాళ్ళు ఇంకేదైనా ఛానల్కి వెళ్ళి ఇప్పటికిప్పుడు లైవ్ డిస్కషన్ పెడితే మనకు లైఫ్ లేకుండా చేస్తారు. ముందు వాళ్ళకి లైఫ్ ఉండాలి కదా బావ. వాళ్ళు వెళ్ళేది టీవీ ఛానల్ కాదు, ఒకడు కాశీకి, ఇంకొకడు మక్కాకి. గోపాలరావు మాట్లాడుతున్నాను. ఏంటయ్యా గోపాలరావు ఈ టైంలో ఫోన్ చేశావు? ఓల్డ్ సిటీలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి సార్. సడన్ గా ఈ గొడవలు ఏమిటయ్యా? ఎవరో కావాలని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరు క్రియేట్ చేశారన్నది తర్వాత, ముందుగా వెళ్ళి ఆ గొడవలు ఆపు చేయండి. ఓకే సార్. ఒక ప్రాంతంలో మొదలైన గొడవలు క్షణాల్లో ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ గొడవల్లో పలువురికి గాయాలు కాగా ప్రాణ నష్టం కూడా అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లను అరికట్టడానికి ప్రభుత్వం 4 కంపెనీల కాగా ఈ గొడవ బ్రేకింగ్ న్యూస్ మారిపోయింది. ఈ గొడవలు ఏంటి? సరిపోయింది, ఇంటికి పద. ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయావు. నో, ఏదో మిస్టేక్ జరిగింది. మనం వెళ్ళి సార్ట్ అవుట్ చేయండి. కమ్. ఏం సార్ ఇది? బ్రేకింగ్ న్యూస్ ఎంత ఆపించారు? కూల్ నిహారిక, టెన్షన్ పడకు. నువ్వు తెచ్చిన న్యూస్ టెలికాస్ట్ చేసావనుకో, ఏమవుతుంది? ఒకరోజు టీఆర్పీ రేట్ పెరుగుతుంది. అదే టెలికాస్ట్ చేయకపోతే 100 కోట్లు వస్తుంది. ఏది బెటర్ అంటావు? అంటే మీరు తెలిసి కావాలని? అవునమ్మా, కావాలనే చేశాను. ఇప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు. నువ్వు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేనంత మనీ ఇస్తా, హాయిగా సెటిల్ అయిపోవచ్చు. నేను డబ్బు కోసం చేయలేదు సార్ ఈ పని. ఆ మినిస్టర్ అమాయకుల ప్రాణాలు తీసి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? చూడమ్మా, నేను బిజినెస్ మ్యాన్, నాకు తెలిసింది వ్యాపారం.
అవకాశం వచ్చినప్పుడు అందుకుంచుకోలేకపోతే నేను అసమర్థుడు అవుతాను. నువ్వు అసమర్థుడు కాదురా, ఆడ మొగ కాని ఒక ఆడపిల్ల తన ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడుతుంటే బజార్లో వెబ్చేర్లాగా దాన్ని బేరం పెడతావా? నువ్వేవడరా, దీని బాయ్ ఫ్రెండ్ వా? అర్ధరాత్రి పూట బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న జర్నలిస్ట్ అని పక్క ఛానల్కి న్యూస్ పంపిస్తే 10 లక్షలు ఇస్తాడు. ఆ పంజీరా, నిన్ను ఇక్కడే చంపి పాటేస్తాను. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ప్రాణాలు వదిలిన ఛానల్ ఎండీ అని నీ ఛానల్లోనే బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. అసలు ఎవడరా నువ్వు? సెక్యూరిటీ సెక్యూరిటీ ఎంట్రా సెక్యూరిటీ ఎలా సెక్యూరిటీ బావా చూసారా, ఇది ముఖ్యమంత్రి గీత బావా. నెక్స్ట్ సీఎం మీరే. ఉండరా? లేదు బావా, ఈ మత కల్లోల దెబ్బకి ఆ హైకమాండ్ ఈ సీఎం తీసేసేది ఖాయం. అదే హైకమాండ్ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కూడా ఖాయం. ఏ ఎమ్మెల్యేలు వస్తారు చూడు బావా. నమస్కారం అండి. నమస్కారం. 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 నమస్తే. రండి రండి రండి. నమస్కారాలు. నమస్కారాలు. ఏంటండి అర్ధరాత్రి నిద్ర లేపి మరి అర్జెంటుగా రమ్మని కబురు చేశారు, ఏంటి విశేషం? తెల్లారేసరికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారిపోతాడు. మీ వర్గం మద్దతిస్తే ఆ సీట్లో ఈ జనార్దన్ రావు కూర్చుంటాడు. మీకు ఇష్టమేనా? ఓ షిందుక పిలిపించింది. ఇప్పుడున్న సీఎంతో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకెందుకు మద్దతు ఇవ్వాలి? అయినా మొన్ననే మా అల్లుడు పెట్టబోయే సచ్కి ఆ రింగ్ రోడ్డు పక్కన 600 ఎకరాలు ఇచ్చాడు. పరిశ్రమలకని భూములు తీసుకోవడం, వాటిని ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం పాత పద్ధతి అయ్యా, పెద్దగా గిట్టుబాటు కాదు. నేను సీఎం అయితే ఒకేసారి 100,000 కోట్లు సంపాదించుకోవచ్చయ్యా. 1,000 కోట్లా అండి? అదెలాగండి? శంకర్ బా, ఇది మన రాష్ట్రం. దీని భౌగోళిక విస్తీర్ణం 2,75,100 చదరపు కిలోమీటర్లు. దీనిలో 20,00,000 ఎకరాల మిగులు భూమి ఉంది. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి ప్రాంతాల్లో శాంపిల్గా తీసుకున్న 3 కంపార్ట్మెంట్లోని 97,89,03,473 టన్నుల ఇనప ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇదే కాక బొగ్గు, లైమ్ స్టోన్స్, బాక్సైట్, బంగారం, వజ్రాలు, గ్రానైట్, బీచ్ శాండ్ వంటి 48 రకాల ఖనిజాలు మన రాష్ట్రంలో దొరుకుతాయి. దేశంలోనే యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న 2వ రాష్ట్రం మనది. వీటన్నిటి విలువ 100 ఏళ్ల మన రాష్ట్ర బడ్జెట్ తో సమానం. మన రాష్ట్రంలో ఇంత ఖనిజ సంపద ఉందా? వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తే రాష్ట్రంలో పేదరికమే ఉండదు. ఇంత సంపద ప్రజలకు ఇచ్చేసి అంత పూర్వంటయ్యమ్మో అంత కోరంటయ్యమ్మో అని అడుక్కుతిందావా? అసలు రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి, అది మర్చిపోకయో. అవునయ్యా, నేను ప్రజల దగ్గరకు పనిగట్టుకుని తిరిగింది వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ వనరులున్నాయో కనిపెట్టడానికి. ఇప్పుడు నాకు కావలసింది ముఖ్యమంత్రి పదవి ఒక్కటే. అది నా చేతికొస్తే ఈ 3 ఏళ్లలో నిమిషం కూడా వృధా చేయకుండా సంపాదించుకోవచ్చు. నా టార్గెట్ 100,00,000 కోట్లు, మిగతాది మీ ఇష్టం. నీ ఆనందం కోసం ఎన్ని చేశాను బావా, చివరికి సీబీఐ కూడా దొరకకుండా చేశాను. నాకు కూడా ఏదైనా చేయబా. సరేలేరా, నిన్ను కాదంటానా? జాగ్రత్తగా చేసుకో. అసైన్డ్ భూములు, ఖాళీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఎక్కడెక్కడున్నాయో సర్వే చేయించు. ఆ తర్వాత నీకు ఇష్టమైన కంపెనీకి అమ్మేసుకో. గవర్నమెంట్ భూములు అమ్ముకోవడమా? రూల్స్ ఒప్పుకోదు బావా. రూల్స్ రూల్స్ ఏంట్రా, నేను సీఎం అయితే మనం ఏది చెబితే అదే రూలు. అయినా మనకు అడ్డొచ్చేవాడెవడు? మన బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. వద్దులే బావా, ఇప్పుడు ఆ బాంబులు గొడవలని ఎందుకు? ఈ రాజకీయ మహాసౌకర్యంగా ఉంది బావా. సరేనండి, మా వర్గం ఎమ్మెల్యేలంతా మీకే సపోర్ట్ చేస్తాం, కానీ నాకు 1,000 ఎకరాల మైన్స్ కావాలండి. 1,000 కాకుంటే 5,000 ఎకరాలు తీసుకో, కాకపోతే ఒక స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పు. ఈ తలనొప్పులని మాకెందుకండి? ఏదో మైన్స్ దువ్వుకుని బాగుపడదాం అనుకుంటే. ఊరికే పెడతానని చెప్పవయ్యా, ప్రతిపక్షాలు గోల చేయకుండా. నువ్వు పెట్టకపోయినా అడిగేదవుడు? అలాగైతే ఓకే, కానీ మనం ఇలా అడ్డగోలుగా రాష్ట్రం మీద పడి దోచుకుంటే అది బ్లాక్ మనీ అవుతుంది కదా, దాన్ని ఏం చేద్దాం? ఆ మాత్రం తెలియదేంటయ్యా, మీరు సంపాదించిన డబ్బులతో
సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, పత్రికలు ప్రారంభించండి. వీటిలో మీ వల్ల లాభపడ్డ వాళ్ల చేత షేర్లు కొనిపించండి. హవాలా పద్ధతిలో డబ్బును విదేశాలకు తరలించండి. అదే డబ్బుని తిరిగి మీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టించండి. బ్లాక్ మనీ వైట్ మనీ అవుతుంది. మీ మేధస్సు అద్భుతం అండి. దేశంలోని ముఖ్యమంత్రులందరికీ మీరే ఆదర్శం. ఇలాగే చేస్తే ఆ సొంత ఖర్చులతో ఊరూరా మీ విగ్రహాలు పెట్టిస్తానండి. కానీ ఒకటే డౌట్ అండి, ఇదంతా చూస్తూ మీడియా ఊరుకుంటుందా అని. అందుకే మనల్ని సపోర్ట్ చేసే మీడియాను తయారు చేసుకోండి. ఎవరైనా ఎదురు తిరిగితే ఎదురు దాడే సమాధానం కావాలి. నాకు తెలిసి 2-3 పత్రికలు తప్ప మనల్ని ఎదిరించేవాడు.